సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మన కోడలి చంద్రకాంత మత్యాస ఎలాంటిదో, ఆమెకు అకృతి ఎలాంటిదో మనందరికి తెలిసిందే. అలాంటి చంద్రకాంతం తన అత్యాస కక్కుర్తితో ఈ ఎపిసోడ్ లో ఎలా బుక్ అవుతుందో చూద్దాం. ఒకరోజు చంద్రకాంతం మార్కెట్ కి వెళ్లి ఇంటికి కావలసిన కూరగాయలు తీసుకుని బరువైన బుట్టని వెయిట్ చూసుకుని, అమ్మో మస్తు బరువైంది లెగిది, అయితే అయ్యింది తి. ఇప్పుడు ఈడికెళ్ళి ఇంటికి ఆటోకి పోవాలంటే మస్తు పైసలు అడుగుతాడు గా ఆటో వాడు. అయినా సుఖం అంటే గెట్లుండాలే. మస్తుగా ఒక లగ్జరీ కార్ల వచ్చి గట్ల కార్ పార్క్ చేసి గిట్ల కూరగాయలు కొనుక్కొని అట్లా పోతుండాలే. లేదంటే గమ్మున వచ్చినమా, కూరలు తీసుకున్నామా, నడుచుకొని పోయినామా అన్నట్టుండాలే. అంతేగాని గీ ఆటోల కోసం వెయిట్ చేసుడు బేరమాడు, అమ్మో గిసోంటి మిడిల్ క్లాస్ లెక్కలు అస్సలు చేయొద్ది అనుకుని అంత బరువుని మోసుకుంటూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంది. దారిలో ఒక చోట ఒక కాస్ట్లీ స్మార్ట్ మొబైల్ కింద పడి ఉంది. దాన్ని చూసిన చంద్రకాంతం, హై మొబైల్ ఫోను, ఎవరి జేబులో కొలి జారిపడ్డదో ఏమో, ఎవరు చూడకుండా లటుక్కున దీన్ని మనం తీసుకుపోవాలి అనుకుని అటు ఇటు చూసి ఎవరూ తనని చూడటం లేదని తెలుసుకుని అలా చటుక్కున వంగి మొబైల్ ఫోన్ తీసుకుని చేతిలో పట్టుకుని గబగబా ముందుకు వెళ్తూ ఉంది. ఆ ఫోన్ని చూసుకుంటూ, అయ్యా మస్తు కాస్ట్లీ ఫోన్ లెక్క కొడతాంది, పోనీలే గీ పొద్దున్నే నేను లేసిన వేళ విశేషం మంచిగుంది, చూసినవా నా కక్కుర్తే నాకు మంచి ఫోన్ని దొరకబట్టిచ్చింది, గదే ఆటోలో పోయుంటే గీ ఫోన్ నాకు దొరికేనా అనుకుని అలా మురిసిపోతూ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే ఎంతో ఆనందంగా తన అత్త సూర్యకాంతంతో, అతమ్మా అతమ్మా కూర్లోకి పోయి వస్తుందనా, నాకు దారిలో గీ ఫోన్ దొరికింది చూడు ఎంత మంచిగుందో. ఏం పనిలేగాయి, గట్ల రోడ్ల మీద దొరికినాయన్ని తీసుకొచ్చుడు మంచి పద్ధతే నానే, పోయి దాన్ని ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిరా, పాపం ఎవల్ కష్టాజితమో ఏమో కదనే అది. ఆగో అట్టట్టయితే అత్తమ్మా, కష్టాజితం అయితే భద్రంగా పెట్టుకోవాలే గాని గిట్ల పడేసుకుంటారా. అయినా గీ ఫోన్ నాకు దొరికిందని నేను మస్తు లక్కీ అని నీకు కుళ్ళొస్తుందిలే అని అత్తగారిని గబుక్కున ఒక మాట అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఆ ఫోన్ ని చూసుకుంటూ తెగ మురిసిపోతుంది. అలా రెండు రోజులు గడిచాక ఒకరోజు అత్తగారు ఏదో పేరంటానికి వెళ్తూ చంద్రకాంతంతో, చంద్రా ఓ కొడలి పిల్ల ఏడున్నవే. ఏడుంటున్నత్తమ్మా, వంటింట్లో బాసంలు దొంకుంటూ వంట చేసుకుంటూ కుక్కర్లో పప్పు లెక్క గా వంటింటి వేడిలో మగ్గిపోవడే కదత్తమ్మా గీ కోడళ్ళ జీవితం అంతా అని చాలా భారీగా సెంటిమెంట్ డైలాగులు కొడుతూ ఉంది. అది విన్న సూర్యకాంతం, మంచిద్ది, నువ్వు చేసేటి పని ఏందో నాకు తెలియదానే, అసలు నువ్వు పొద్దుగాల 8 గంటలకు లేచినవే టక్కున చెప్పవే. టక్ చెప్పినత్తమ్మా, ఇగో గీ శకలకి ఏం తక్కువ లేదు. సరే గాని నేను గా రమణమ్మ ఇంటికి పేరంటానికి పోతాన్నా, ఇంటిని మంచిగా చూసుకో, ఆడికి ఈడికి పోకు అలా చెప్పగానే చంద్రకాంతం లోపల, గీ ఇంతసేపట్లో మన ఇల్లు కొనేటోడో నేను వస్తాడా, నేనేమైనా ఇల్లు అమ్మేసుకొని పోతానా, మంచిగా చూస్తాది. ఏందే చెప్పింది నెత్తికెక్కిందా, గట్ల నోట్లో నోట్లో గునుక్కుంటానేంది, సర్లేలే నీతోని ఎప్పుడు ఉండడే గాని నేను పోయి వస్తా అని సూర్యకాంతం పేరంటానికి వెళ్ళిపోయింది. అలా సూర్యకాంతం వెళ్ళిన కాసేపటికే ఆమె ఫోన్ నుంచి చంద్రకాంతానికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూసిన చంద్రకాంతం, గిట్ల బయటికి పోయిందో లేదో ఒకప్పుడు ఫోన్ చేసింది గీ అత్తమ్మా అని, హలో అత్తమ్మా చెప్పు అనగానే అవతల ఫోన్ లో సూర్యకాంతం కోడలితో కాక ఎవరితోనో చెప్తున్న మాటలు వినిపిస్తున్నాయి. మా కోడలు ఉంటది చూడండ్రి, అస్సలు సక్కనైన పిల్ల కాదంటే నమ్మండ్రి, ఎప్పుడు చూడు కక్కుర్తి లెక్కలు గాల్లో మెడలు గట్టుడు, ఎప్పుడో గాని చూసి చూసి ఒక రోజు దానికి పంతా పగల కొడతా. అమ్మునా అత్తమ్మా, ఫోన్ నా నెంబర్ కు డైల్ అయిపోయిందని తెలవక ఎవరికో నా మీద గింతగనం పితిరిలు చెప్తున్నావా, ఇంటికైతే రా నీ సంగతి చెప్తా అని అనుకుంది. అలాగే ఇంకొక రోజు కూడా సూర్యకాంతం బయటికి వెళ్తున్నానని చెప్పి తను వెళ్ళాక ఆమె ఫోన్ నుంచి మళ్ళీ చంద్రకాంతానికి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి వింటే ఫోన్ లో సూర్యకాంతం వాయిస్ వినిపిస్తూ తన కోడల్ని తిట్టుకుంటూ చాడీలు చెప్తున్నట్లు వినిపిస్తుంది. అప్పుడు చంద్రకాంతం, ఏందిది అత్తమ్మ ఇంట్లో ఉన్నప్పుడు నాతోని మంచిగానే ఉంటది, మరి బయటికి ఇట్లెళ్ళొద్దో లేదో, గీ ఫోన్ చేసుడేంది నన్ను తిట్టుకోండమైంది, ఇదంతా ఈమె కావాలనే చేస్తాందా లేదా యాక్సిడెంట్ గా జరుగుతున్నట్టు నాకు బిల్డప్ ఇచ్చి తన కోపం గిట్ల తీర్చుకుంటాందా, ఏదోలే ఇయ్యాల రాణి ముఖం మీదనే అడిగి తేల్చుకుంటా అని అనుకుంది.
అత్తగారు వచ్చి రాగానే చంద్రకాంతం మీద పడిపోతూ, అత్తమ్మా అసలు ఏందత్తమ్మా ఏమనుకుంటున్నావు నా గురించి? ఊరి మీద అమ్మలక్కలందరికి నా మీద పితిరీలు చెప్పడం ఏందత్తమ్మా? అసలు నీ ఉద్దేశం ఏందంటన్నా? ఇది ఒక తింగర్ని మనం ఏం చేసినా మూసుకొని గమ్మున ఉంటది అనుకుంటున్నావు కదా? ఆ మాటలు విన్న సూర్యకాంతం ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. నేను గింతగలం అడుగుతా, నువ్వేం సపోర్ట్ చేయవేంది? అంటే ఏంది నీ ఉద్దేశం? దీంతో మాట్లాడు కూడా వేస్ట్ కదా అని కదా అని రెచ్చిపోయి అత్తగారిని మాట్లాడేస్తుంది. ఇంతలో చంద్రకాంతం భర్త వచ్చాడు. తన భార్య ఎప్పుడూ లేని తన తల్లి మీద అంత రెచ్చిపోవడం చూసిన భర్త, ఏంది చంద్రమ్మా, ఏంది మా అమ్మ మీద గట్లా ఒంటి కాళ్ళ మీద లేస్తున్నావు, ఏమైంది? ఏమైందా, మీ అమ్మకి నాతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్ట్రైట్ గా నాతో చెప్పాలి. అంతేగాని వాళ్ళతో ఇళ్లతో చెప్పుకుంటూ ఫోన్ డైల్ చేసి పెట్టి గా మాటలు ఇండైరెక్ట్ గా నాకినిపించుడేంది? అంత ఇటుదాని లెక్క కనిపిస్తానా? పాపం ఇదంతా గామ కావాలని చేస్తలేదు, అనుకోకుండా అయి ఉంటదిలే అని కనిపెట్టలే అనుకుంటుందా మీ అమ్మ? ఏందది అమ్మ నీకు ఫోన్ చేసిందా? హౌ చేసి నాతోని మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడినట్టు నన్ను గామ మనసులో ఉన్న మాటలన్నీ అంటాంది. ఇప్పుడు ఎప్పుడైంది? అర్ధగంట ముందు. నువ్వు నిజంగానే ఇటుదానివి, లేదంటే అమ్మ ఫోను నేను రిపేర్ కి తీసుకుపోయి వారం దినాలు అవుతాంది. వారం నుంచి అమ్మ తన ఫోన్ ఎక్కడుంది? పైగా ఇదేం దినం? బేస్తారన్నాడు అమ్మ మాట్లాడంగా ఇన్నడే చూసినావా? అమ్మ ఈ దినమంతా మనోరథం కదనే. అవును కదా అని బుర్రగొక్కుంటూ ఆలోచిస్తూ ఇలా అంటుంది, మరి అత్తమ్మ తాన ఫోన్ లేకపాయే, ఈ దినం అత్తమ్మ మాట్లాడకపోతే అత్తమ్మ నాకు ఫోన్ ఎడగెలి చేసే, అందులో అత్తమ్మ వాయిస్ ఎట్లా వినిపించే అని అనుకుంటూ ఉండగా మళ్ళీ చంద్రకాంతం ఫోన్ రింగ్ అవుతూ ఉంది. చూస్తే భర్త నుంచి ఫోన్ వస్తుంది. ఏంది ఈయననే ఉండి మాట్లాడుతుంటే కదా మళ్ళీ ఫోన్ చేస్తున్నావేంది? నేనా, నేను ఎప్పుడు చేసిందే అని తన జేబులో నుంచి ఫోన్ తీసి చూపించాడు. కానీ చంద్రకాంతం ఫోన్ కి మాత్రం భర్త నుంచి ఇన్కమింగ్ కాల్ వస్తూనే ఉంది. కొంపదీసి నా ఫోన్ గిట్ల ఎవరైనా హ్యాక్ చేసిండ్రా? అబ్బో, నువ్వు పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మరి నీ ఫోన్ హ్యాక్ చేయనికి ముందు ఎత్తి ఎవరు చేసిండ్రో చూడు అని అనటంతో చంద్రకాంత ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ లో తన భర్త వాయిస్ వినిపిస్తూ ఉంది. లేదురా బాయ్, నా పెళ్ళానికి దాకా ఇచ్చేసి మరో మంచి పిల్లని చూసుకుని లగ్నం చేసుకోవాలి, గా ఇడితాంతో నాకు అయితనే లేదు అని వినిపించింది. ఏందయ్యా ఇది, నువ్వు ఈడే ఉంటివి, ఫోన్ లో నీ వాయిస్ వినిపించబట్టే అని అయోమయంగా అంటుండగా అప్పటి వరకు కొడలి వీరంగం చూసిన అత్త సూర్యకాంతానికి ఒళ్ళు మండి తన మౌన వ్రతాన్ని కూడా వదిలిపెట్టి కోపంగా, నేను గా పొద్దున్నే చెప్పినా గట్లా అడ్డమైన ఫోన్లు ఏర్కొని తెచ్చుకోకే అందులో ఏం ఉండి వస్తాయో అని చెప్పినా లేదా? గా ఫోన్ కి ఎవరు చేతపడి చేసిండ్రో ఏం పాడో, అందులోకి వెళ్ళి మాట వినిపిస్తున్నాయంటే ముందు గా దరిద్రాన్ని తీసుకుపోయి ఊరవతల పడేసిరా. ఎడ్డిదానా ఎడ్డిదానా, నీ వల్ల ఎన్నో ఏళ్ల బట్టి చేయబట్టిన నా మౌనవ్రతం కూడా పాడాయే అని కోడల్ని తిట్టుకుంది. తనకి దొరికిన ఆ స్మార్ట్ ఫోన్ వల్ల అంత అనర్థం వచ్చిందని తెలిసాక కోడలి చంద్రకాంతం తెల్ల ముఖం వేసింది.